మాటలు మూడు మూళ్ళు తొమ్మిది వేడుకొని చదువరు వేదాంత రహస్యము జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే వేవేలు విధముల వేదాంత రహస్యము భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటే వేవేలు విధముల వేదాంత రహస్యము మూడే మాటలు మూడు మూడు తొమ్మిది సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిః ఓం. గురువు నీకు మళ్ళీ జన్మలేనికుండా చెయ్యగలిగిన జ్ఞానమును ఇస్తున్నాడు, భగవంతుని వైపుకి నడిపిస్తున్నాడు. తండ్రి జన్మనిచ్చాడేమో కానీ జన్మ లేకుండా చెయ్యలేదు, తల్లి జన్మనిచ్చిందేమో కానీ జన్మ లేకుండా చెయ్యలేదు, అన్నదమ్ములు నీతో కలిసి పుట్టి పెరిగారేమో కానీ మళ్ళీ పుట్టకుండా వాళ్ళు చెయ్యలేదు. కానీ ఏ సంబంధం లేకపోయినా ఆయన పాదములు పట్టుకున్నందుకు ఇక నువ్వు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా నీ జీవుడికి మహోపకారం చేసేటటువంటి నిస్వార్థపరుడు గురువు ఒక్కడే. మేఘము వర్షించేసినట్టు తాను కష్టపడి నేర్చుకున్న విజ్ఞానాన్నంతటినీ వెదజల్లగలిగిన వాడు ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే. అటువంటి గురువుకు నువ్వు ఎలా ప్రత్యుపకారం చెయ్యగలవు? ఎలా సాధ్యమవుతుంది గురువుకి ప్రత్యుపకారం చెయ్యడం? సాధ్యం కాదు. అందుకే గురువుగారికి ఉపకారం చెయ్యడం కాదు, గురువుగారి సేవ చెయ్యడం తరించడానికి మార్గం అంది శాస్త్రం. అందుకే ఆయనని రక్షించుకోవడమే గొప్ప. రక్షించుకోవడం అంటే ఆయన శరీరమునందు ఉండడానికి కావలసిన వ్యవస్థ చేయడం. ఆయన డసిపోయాడు అనుకోండి, ఆయన బడలిపోయాడు అనుకోండి, తొందరగా శరీరాన్ని వదిలేస్తాడు. ఆయన శరీరాన్ని వదిలేశాడు అనుకోండి, ఎవరికి నష్టం? ఆయన తెలుసుకున్నవాడు నీ శరీరము కాదు అని, ఇది పడిపోతుందని ఆయనకి తెలుసు, ఇది సత్యము కాదని ఆయనకి తెలుసు, ఈ శరీరము పంచభూతాత్మకమని తెలుసు, అది ఒక రోజున వెళ్ళిపోతుందని ఆయనకి రూఢము. ఆయన దాని గురించి బెంగపెట్టుకున్నవాడు కాడు. కానీ ఆ శరీరము లేదనుకోండి, నీతో మాట్లాడేవాడెవరు? నీకు సూచనలు ఇచ్చేవాడెవరు? నీకు మార్గదర్శనం చేసేవాడెవరు? నీతో మంచి పని చేయించేవాడెవడు? నీ జీవుణ్ణి ఉద్ధరించేవాడెవరు? నీ మీద అంత ప్రేమ కురిపించేవాడేడి? ఇప్పుడు ఎవరికి లోటు వచ్చింది? శిష్యుడికి లోటు వచ్చింది. గురువుగారికి లోటు వస్తుందా? రాదు. అందుకే భగవాన్ రమణులు చెప్పిన మాట ఈ మాట, గురువుగారు శరీరంతో ఉండడం ఎవరికి ప్రయోజనం? గురువుగారికి కాదు, శిష్యుడికి. ఎందుకని? ఆ శరీరం లేదు, గురువుగారికి ఏం బెంగలేదు, ఎందుకంటే అది శాశ్వతము కాదని గురువుకి తెలుసు.
అందున అది పడిపోతుందన్న బెంగ గురువుకి లేదు, అది పడిపోకూడదన్న బెంగ ఎవరికి ఉంటుంది? శిష్యుడికి ఉంటుంది. అందుకని శిష్యుడు ఏం చేస్తాడు? శుశ్రూష చేస్తాడు. శుశ్రూష అంటే ఆయన దీర్ఘకాలము శరీరమునందు ఉండాలి అంటే ఆయనకి ఎక్కువ బడలిక కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. ఆయన బడలిపోకుండా ఆయన శరీరము ఆరోగ్యంతో ఉండేటట్టు, ఆయన క్షేమంగా ఉండేటట్టు, ఆయన 10 కాలాలు మార్గదర్శనం చేసేటట్టు, ఉద్ధరించేటట్టు కాపాడుకుంటాడు. దాన్ని శుశ్రూష అంటారు. అందుకే అందులో అమృతతుల్యమైన భావన శిష్యుని ఎందున్నది. అసలు నిజంగా దానికోసం వెంపర్లాడని భావన గురువు ఎందున్నది. అందుకే ఒకప్పుడు భగవాన్ రమణులు కూర్చుని ఉన్నారు, కాళ్ళు జాపు కూర్చునుంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నత న్యాయస్థానంలో పనిచేసేటటువంటి న్యాయమూర్తి ఒకరు వచ్చారు ఆయన్ని చూడ్డానికి. వచ్చి దగ్గర కూర్చుని ఆయన కాళ్ళు పడుతున్నారు రమణులు. అవి కొద్దిసేపు గమనించలేదు, ఆయనకి శరీర సంబంధమైనటువంటి స్పర్శ తక్కువ. కాసేపు ఆగిన తర్వాత అడిగారు, ఎందుకండి మీరు కాళ్ళు పడుతున్నారని అడిగారు. మీ కాళ్ళు పడితే పుణ్యం అన్నారు. ఆగండి ఆగండి అని ఆయన పట్టుకోవడం మొదలెట్టారు. అదేమిటి మీ కాళ్ళు మీరే పట్టుకుంటున్నారన్నారు. మరి మీరు అన్నారు కదూ ఈ కాళ్ళు పడితే పుణ్యం అని, నాకొద్దు నేను పట్టుకుంటున్నాను అన్నారు. అంటే అంతగా తానేదో శుశ్రూష చేయించుకోవాలన్న తాపత్రయం గురువుకు ఉండనే ఉండదు. అసలు ఆ వ్యామోహం గురువుకు ఉండదు. కానీ రక్షించుకోవడానికి ఆ ప్రయత్నం మాత్రం ఎవరి వైపు నుంచి ఉంటుంది? శిష్యుడి వైపు నుంచి ఉంటుంది. అలా ఉన్ననాడు ఏమవుతుంది? దేని కొరకు? ఆయన్ని సుఖపెట్టడం, ఆయన ఏదో ఆనందపడిపోతే మనం ఆనందపడిపోదామని కాదు. ఆయన అలా శరీరంతో ఉంటే మనకి ఉద్ధరణ కలుగుతుంది. ఆయన మార్గ నిర్దేశనం చేస్తాడు. చీకట్లో దీపం వెలుగుతూ ఉంటే ఆ దీపము ఎలా కాపాడుతుందో అలా గురువు కాపాడతాడు. దీపాన్ని బదలగొట్టేశారనుకోండి, వీధిలో ఒక దీపం వెలుగుతోంది, ఆ దీపం వెలుగుతోంది కాబట్టి అంతటా చక్కగా వెలుగు పడుతోంది. అక్కడ పాముందా తేలుందా జర్రుందా దొంగన్నాడా తెలుస్తోంది. అందరూ క్షేమంగా ధైర్యంగా నడుస్తున్నారు. ఒక అఘాయిత్యం చేసే వ్యక్తి ఒక రాయి తీసి దీపాన్ని కొట్టాడు, దీపం బద్దలైపోయి, ఆ దీపం ఏమైనా చేయాలా? దీపం తిరగబడాలా? దీపం అక్కసు ప్రకటించాలా? దీపం కక్ష తీర్చుకోవాలా? అక్కర్లేదు, దీపం పగిలిపోయింది. ఒక్కడి ధూర్తతనానికి దీపం పగిలిపోయింది. కానీ చీకటిని మాత్రం ఎంతమంది అనుభవించాలి? అందరూ చీకటికి వశులైపోయారా? అందరికీ దారి సరిగ్గా కనపడకుండా పోయిందా? గురువుకి దీపానికి పోలిక అందుకే చెప్తారు. దీపాన్ని బదలగొట్టేస్తే దీపం ఏం చేయదు, కానీ దీపాన్ని అఘాయిత్యంతో బదలగొట్టేస్తే చీకటి మిగిలిపోతుంది. సత్పురుషులను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తే సమాజము చీకటి యందు మిగిలిపోదు. అందుకు శుశ్రూష, భరోసా, రక్షణ, కాపాడుకోవడం అందుకు వచ్చింది లోకంలో. అందుకుని గురు శుశ్రూష అన్నది అందుకు ఏర్పరిచింది శాస్త్రం. అంతేగాని దాన్ని అడ్డుపెట్టుకుని అక్కర్లేని పనులన్నీ గురువుగారు చేయించుకోవాలని, అక్కర్లేని పనులన్నీ శిష్యులు చేయాలని ఎక్కడా చెప్పలా. ఆ దాని ప్రయోజనమేమి అంటే ఉద్ధరణ. మనిషి జీవితము దేని వలన సార్థక్యమును పొందుతుందో అటువైపుగా గురువు ప్రయాణింపచేస్తాడు కాబట్టి రక్షణ చేసుకుంటాడు. అటువంటి మహోపకారం చెయ్యగలిగినటువంటి గురువుగారు చక్షురున్మీలితం యేన లోపలి కన్ను తెరిపిస్తాడు. అప్పటి వరకు ఆయనకి అసలు ఈ శరీరం ఏమిటి, ఆయువు ఏమిటి, ఎంతకాలం ఉంటాం దీని గురించిన ఆలోచన లేదు. దీనితో నేను చెయ్యాలి కొంత పని, దీనితో చేయకపోతే భగవంతుడు వాక్కునిచ్చాడు ఎన్నో ప్రాణులకు లేదు. ఎన్నో ప్రాణులు ఏమిటి? మనిషికి తప్ప ఏ ప్రాణికి లేదు. ఈ వాక్కునిచ్చినందుకు నేను ఈ వాక్కుతో మంచి మాటలు మాట్లాడాలి, కనీసం 10 మందికి నా వాక్కు వలన ఉపకారం జరగాలి. కష్టంలో ఉన్నవాడికి డబ్బు ఇవ్వలేకపోవచ్చు, మంచి మాట చెప్పి ఓదార్చడానికే. అందుకని నువ్వు ఓదార్పు వాక్యములు పలకాలి, నువ్వు మాట్లాడే మాటలు సత్వగుణంతో ఉండాలి, నువ్వు భగవన్నామములు పలికి నీ జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే జీవుడు శాశ్వతం కాదు, ఇందులో ఉండడు, ఈ పంజరాన్ని వదిలిపెట్టేస్తాడు, ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏది అడ్డుపెట్టి ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాలి? నువ్వు చేసిన ఏ మంచి పని ఉంది కనుక? కాబట్టి ఆ ఉద్ధరించగలిగినటువంటి లక్షణము, ఆ మాట్లాడగలిగినటువంటి ప్రేమ తత్వము ఎవరి యందు భాసిస్తుంది అంటే గురువు యందు భాసిస్తుంది.
తన ఇంటి వారి గురించి కాదు, సకల భూమికలలో అన్ని భూమికలలో ఉన్న వారిని. వీడు దీనికే పనికొస్తాడు, దీనికి పనికిరాడు, వదిలిపెట్టేద్దాం అనడు. అందరినీ ఉద్ధరించడానికి తాను ఇంకా 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 కిందకి దిగొచ్చి ఆలోచన చేసి ఉద్ధరిస్తూ ఉంటాడు. దానివలన ఆయనకి ప్రయోజనం నిజానికి ఏం లేదు, కానీ అది ఆయన తన కర్తవ్యంగా చేస్తాడు. ఎందుకు కర్తవ్యమైంది? ఆయన ప్రేమ వలన, ఆయన దయ వలన. అందుకే అద్భుతమైన మాట ఒకటి చెప్పారు రామకృష్ణ పరమహంస. గురువుగారికి భగవంతుడికి పోలికేమి అని అడిగారు శిష్యులు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, భగవంతునికి కన్నతల్లికి పోలికేమి అని అడిగారు. మరి మాతృదేవోభవ అని మొట్టమొదట చెప్పినప్పుడు అమ్మనే కదా, మాతృదేవోభవ అంటే అమ్మ దేవుడితో సమానం కాదు, అమ్మ దైవము, అమ్మ దైవమై ఉన్నది. అమ్మ దైవం ఎందుకైంది? అమ్మ నిన్ను కడుపులో పెట్టుకుంది, శరీరం పెరగడానికి ఆవిడే కారణం. ఈ శరీరం ఆవిడ కడుపులోనే ఏర్పడింది. నిజంగా చెప్పాలి అంటే ఈ శరీరం అమ్మకన్నా భిన్నం కాదు కదండి. నాకు ఓ కురుపు వచ్చిందనుకోండి, ఆ కురుపుని కోసి తీసేసి అక్కడ పెట్టారనుకోండి, ఇప్పుడు ఆ కురుపు ఏమిటి? నా శరీరంలో అంతర్భాగం, నా శరీరంలో పుట్టింది, నా శరీరంలో పెరిగింది, పెరిగిన తర్వాత ఆ శరీరంలోంచి బయటకు వచ్చేసింది, అక్కడ పెట్టేశారు. కోసేసి తీసేశారో ఎలా తీసేశారో తీసి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు అది ఎవరిది? నాదే, నా కురుపు, అది నా శరీరంలో అంతర్భాగం కదా. అయితే ఉంచుకోవాలని నేను అనుకోను, అది కురుపు కాబట్టి. అమ్మ కడుపులో పుట్టాను, అమ్మ కడుపులో పెరిగాను, అమ్మ కడుపులోంచి బయటికి వచ్చాను, ఇది బయట తిరుగుతున్న నిజానికి ఇది ఎవరిది? అమ్మ శరీరంలో అంతర్భాగం. ఇంకా బల్లి తోక వదిలిపెట్టేస్తే కొట్టుకుంటున్నట్టు మా అమ్మ వదిలి వెళ్ళిపోయిన అవశేషం, మా అమ్మ శరీరంలో అవశేషం ఈ శరీరం. కాబట్టి అమ్మ సృష్టికర్త కాదు. కోట్లు ఉండవచ్చు, అన్నం తినగలడా తండ్రి పెడితే? పండు తింటాడా, కాయి తింటాడా? పాలిచ్చినది అమ్మ. ఎక్కడ తెచ్చి ఇచ్చింది? బయట నుంచి తేలేదు, నా బిడ్డ అన్న భావన చేత ఆమె ఎందు ఊరిన పాలు పట్టింది. నిద్ర పోకపోతే, మడికి నిద్ర పట్టకపోతే, నిద్ర పట్టి ఉలిక్కి పడితే, వాడు అదిరితే, బెదిరితే, గొక్క పట్టి ఏడిస్తే, ఆమె బోర్లా పడుకోబెట్టి జోకొట్టింది. ఆమె స్పర్శ భయనాశన హేతు. అమ్మ పక్కన పడుకున్నాడు, భయం లేదు. ఉలిక్కి పడ్డాడు, అమ్మ చెయ్యి తగిలింది, భయం పోయింది. అమ్మ ఉన్నది, భయం పోయింది. అమ్మ ఏ నిద్రపుచ్చింది? భగవంతుడెవరు? భగవంతుడు సృష్టికర్త, భగవంతుడు స్థితికర్త, భగవంతుడు ప్రళయకర్త. అంతేనా, భగవంతుడే గురువు, అమ్మయే గురువు. నిజానికి మొట్టమొదటి గురువు ఎవరు? అమ్మే. అమ్మ ఏం చేసింది? మొట్టమొదట అసలు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్పింది ఎవరైనా ఉంటే అమ్మే. ఈ లోకాన్ని పరిచయం చేసింది ఎవరు? వాడికి ఎందుకన్నాడో తెలీదు, అత్త 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 అన్నాడు. ఈమెయే మీ మేనత్త, మీ నాన్నగారి చెల్లెలు. ఈవిడ పోలికే నీకు వచ్చింది. ఇగో చూడు, ఆవిడ పచ్చగా ఉంటుంది, నువ్వు పచ్చగా ఉన్నావు. ఆవిడ ముఖం గుండ్రంగా ఉంటుంది, నీ ముఖం గుండ్రంగా ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది, నువ్వు నవ్వుతూ ఉంటావు. మీ అత్త పోలిక, ఈమె నీ అత్త అని అత్తని చూపించింది ఎవరు? వాడు తెలిసో తెలియకో అత్త 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 అంటుంటే ఈమె నీ అత్త అని చూపించినది అమ్మ. వాడు తాత 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 అన్నాడు. నీ కోసం కలలు కన్నవాడు, నీ కోసం ఎన్నో పూజలు చేసినవాడు, నీ కోసం ఎన్నో మందిరాల చుట్టూ తిరిగినవాడు, ఎంతో ఉపాసన చేసినవాడు, నిన్ను చూసి మురిసిపోయినవాడు ఇడిగో వీడు మీ తాత, ఆయనకి నమస్కారం చెయ్యి అంది. ఇప్పుడు తాతని చూపించింది ఎవరు? అమ్మ. మొదటి గురువు ఎవరు? అసలు పరిచయం లోకాన్ని చేసింది ఎవరు? ఏది గౌరవనీయ స్థానమో, ఎక్కడ గౌరవాన్ని ఇవ్వాలో, ఎవరికి కాలు తగలకూడదో, ఎవరిని గట్టిగా కొట్టకూడదో, ఎవరిని చూడగానే నమస్కరించాలో, ఎవరి దగ్గర ఏది నేర్చుకోవాలో నేర్పినది ఎవరు? ఆయన పోలిక నీకు రావాలరా, కీర్తిని పెంపొందించుకో, ఇంటి మర్యాదరా అని చెప్పినది ఎవరు? ఆమె. అమ్మయే గురువు అయింది, భగవంతుడే గురువు అయ్యాడు. అది సనాతన ధర్మంలో గొప్పతనం. గురువు భగవంతుడి కన్నా భిన్నంగా ఎక్కడి నుంచో రాడు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా వస్తాడు మొదట. అందుకే మీరు భగవంతుని యొక్క ఏ రూపాన్ని చూసుకోండి, ఆ రూపమే మళ్ళీ గురుస్వరూపంగా కూడా ఉంటుంది. శివుడు, శంకరుడు అన్నాను అనుకోండి, శంకరోతీతి శంకర,
మీకు ఏదైనా కష్టం ఉంటే, ఆర్తి ఉంటే తీర్చగలిగిన వాడు ఆయన. ఆ శంకరుడే జ్ఞానం ఇవ్వవలసి వచ్చిందనుకోండి, పతాక స్థాయిలో ఇస్తాడు. నోటి మాటతో కాదు, మౌనంతో ఇచ్చేయగలడు. దక్షిణామూర్తి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. నోట మాట అవసరం లేకుండా ఇలా చిన్ముద్ర పట్టి మౌనంతో ఆశ్రయించిన శిష్యులైనటువంటి సనకసనందనాథుల యొక్క సమస్తమైన అనుమానములను పోగొట్టి వారికి అన్నీ తెలిసేటట్టుగా చేసి తెలుసుకున్న దాని వలన వారు బ్రహ్మమయ్యేట్టు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమగుచున్నాడు. ఏది తెలుసుకోవాలో దాన్ని తెలియచేసిన వాడెవరో ఆయన దక్షిణామూర్తి. ఇప్పుడు శివుడు గురువు కాలా? శివుడు మొదటి గురువు. అందుకే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్రమధాస్య శిష్యం. ఎక్కడ ప్రారంభం గురు పరంపర? నారాయణం, నారాయణుడి దగ్గర మొదలు. సృష్టి ప్రారంభం ఎక్కడ? నారాయణుడి దగ్గర. ఆ నారాయణుడు ప్రథమ గురువు. వంశం ఎలా ఉంటుందో, ముత్తాత తాత కొడుకు ఎలా విడుతుందో, అలా గురు పరంపర కూడా అలాగే వెళ్ళింది. ఇక్కడ తండ్రి కొడుకు ఎలా వెళ్ళిందో అక్కడ కూడా మొదట్లో తండ్రి కొడుకు వరుసలోనే వెళ్ళింది. అందుకే నారాయణం మొదటి గురువు, పద్మభువం ఆయన నాభికమలంలోంచి వచ్చినటువంటి బ్రహ్మగారు తర్వాత గురువు. వశిష్టం బ్రహ్మగారి మానసపుత్రుడు, వశిష్ఠుడి గురువు. తర్వాత శక్తించ, ఆ వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి. తత్పుత్ర పరాశరంచ, ఆయన కొడుకు పరాశరుడు. వ్యాసం, తర్వాత ఆ పరాశరుడి కొడుకు వ్యాసుడు గురువు. శుకం, వ్యాసుడి కొడుకు శుకుడు గురువు. అంటే అండి, దీన్ని బట్టి గురు పరంపర, గురువుగారి కొడుకు ఆ కొడుకు ఆ కొడుకు అలాగే విడుతుంది తప్ప గురువుగా ఇంకొకరు రారు. ఇంట్లో వంశం ఎలా విడుతుందో గురు పరంపర కూడా అలాగే విడుతుందా? అలా అనుకోకండి. మీరు అందులో గమనించండి, నారాయణుడితో మొదలైంది, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది, ఋషి దగ్గరికి వచ్చింది. వశిష్టం తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం. ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది? సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళుతోంది. గౌడపాదం మహాంతం, గౌడపాదుల వారి దగ్గరికి వచ్చేటప్పటికి సన్యాసి. వారి యొక్క శిష్యులు గోవింద యోగీంద్రమధాస్య శిష్యం, గోవింద భగవత్పాదాచార్యులు. తర్వాత శంకర భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదాచార్యుల వారి తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు పీఠాల పరంపరలలో ఎవరిని మీరు శంకరాచార్యుల వారి రూపంగా భావన చేస్తే వారు కాదండి, ఇదిగో ఫలానా వారిని గురువుగారిగా స్వీకరించి వారి ఎందు చూస్తున్నాం అంటారా? అక్కడ వరకు. ఇప్పుడు అందులోకి ఒక్క భగవంతుడే ఉన్నాడా? లేడు. కానీ పరంపర ప్రారంభం మాత్రం భగవంతుడి దగ్గర. అందుకే శివుడు దక్షిణామూర్తిగా వచ్చి జ్ఞానమిచ్చాడు, నారాయణుడు కృష్ణ భగవానుడిగా వచ్చి ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుణ్ణి అడ్డుపెట్టి లోకానికి ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది, పుట్టల మీద లేస్తుంది పచ్చిగడ్డి, అందున ఆవుకు ఒక ప్రమాదం ఉంటుంది. దానికి డెక్క మీదో ఎక్కడో పాము కరిస్తే విషం ఎక్కడం అంత తేలిక కాదు. కానీ ఆవు యొక్క ముట్టి మీద కరిచిందనుకోండి విషం ఎక్కేస్తుంది, పడిపోతుంది ఆవు. అది పుట్ట మీద గడ్డి తినాలి అంటే ముట్టి పెట్టాలి. పాము ఎక్కడ తిరుగుతుంది? గడ్డిలో తిరుగుతుంది. తేలు ఎక్కడ తిరుగుతుంది? గడ్డిలో తిరుగుతుంది. దానికి ప్రమాదం ఎక్కడ పొంచి ఉంది? గడ్డిలో పొంచి ఉంది. అది ఎక్కడ తినాలి? గడ్డిలో తినాలి. ప్రమాదము పొంచి ఉన్న చోట తింటోంది. ఏది తింది? మనకక్కర్లేని గడ్డి ఎత్తింది. దేనిగా మార్చింది? తాగితే శరీరానికి రక్ష, ఆరాధన ఎందు ఉపయోగిస్తే నీకు పుణ్యం వచ్చి ఉత్తమ లోకాలను ఇవ్వగలదు. అటువంటి పాలను ఏ స్వార్థం లేకుండా దూడ వెళ్ళి పూజ చేయలేదు, నాలుగు మాటలు గుద్దింది పొదుగు దిగిరి పట్టుకుని వదిలేసింది పాలు. దాచుకోవడం రాదు, వదిలితే వెనక్కి తీయడం రాదు. అది ఆవు లక్షణం. గురువు లక్షణం
ఇంత కష్టపడడం ప్రమాదం అని తెలుసు, ఆయు తగ్గుతుందని తెలుసు, ఇది క్లేశమని తెలుసు. ఆగాడా గురువు? తాను అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, తాను కష్టపడుతూనే ఉన్నాడు, ఆరాధన చేస్తూనే ఉన్నాడు, శిష్యులకు ప్రబోధం చేస్తూనే ఉన్నాడు. దూడ వచ్చి పొదుగులో గుద్దితే పాలు దిలినట్టు వచ్చి పాదములు పట్టుకుని చెప్పండి అని అడిగితే చెప్పకుండా ఉండలేక చెప్పేస్తున్నాడు. అప్పుడు గురువుకి ఆవుకి భేదం ఎక్కడొచ్చింది? కాబట్టి అలా పద్మభువం చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు, ఆ నారాయణుడు కృష్ణ భగవానుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన విడిచిపెట్టడానికి ఒక శిష్యుడు కావాలి. అర్జునుడు శిష్యుడయ్యాడు, తాను ఆవై నిలబడ్డాడు, అర్జునుడిని దూడ చేసుకున్నాడు, పాలు లోకానికంతటికీ ఇచ్చేశాడు. ఒక్క అర్జునుడికి తాగడానికే కాదు, అది అర్జునుడు ఒక్కడు తాగడానికి సరిపోయేంత చిన్న గిన్నెలో ఇవ్వలేదు, కడవల కడవల పాలిచ్చాడు. పాడవని పాలు, నిలవ ఉండే పాలు, ముట్టుకుంటే మనసులోకి ఎక్కే పాలు భగవద్గీత. అది అర్జునుడు నిమిత్తం, నిమిత్తమాత్రం భవ సవ్యసాచి. ఆ భగవద్గీత ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క శ్లోకం చాలు. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్యయమేన చర్చ. ఒక్క శ్లోకం పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి చాలు, ఇక నీకు ఎవుడితో చర్చ ఎక్కడుంది? పునర్జన్మ లేదన్నారు శంకర భగవత్పాదులు. ఇప్పుడు నారాయణుడు ఏం చేశాడు? కృష్ణ భగవానుడిగా వచ్చి భగవద్గీతనిచ్చాడా ఇవ్వలేదా? అమ్మవారు కామాక్షి పరదేవతగా ఉంది కాంచీపురంలో. కాంచీపురంలో కామాక్షి పరదేవతగా ఉండి ఆమె కేవలము నేను కోరికల్ని మాత్రమే ఇస్తానందా? ఆ కామాక్షి పరదేవతే ఉజ్జయిన్ పట్టణంలో కాళికాదేవిగా ఉంది. అందుకే కాళిదాసు గారికి నాలుక మీద బీజాక్షరాలు వ్రాయగానే ఆయన చేసినటువంటి శ్లోకంలో కాళికాదేవికి కామాక్షీదేవికి అభేదం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులమద్విలాసాం మహేంద్ర నిలజ్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగచోడి పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఏం చెప్పారో, వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో ఏది చెప్పారో, కాళిదాస మహాకవి ఉజ్జయిన్ క్షేత్రంలో కాళికాదేవి ఒక రూపంతో ఆమె ప్రత్యక్షమైనప్పుడు చెప్పినటువంటి వర్ణన కామాక్షీపరదేవత యొక్క వర్ణనే. ఎందుకని? శంకరాచార్యులు వారు కూడా ఇదే శ్లోకాన్ని మార్చి ఇదే తత్వంతో చెప్పారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ అని మన్మధుడికి అమ్మవారికి ఉన్నటువంటి సమానత్వం. ఆయన అమ్మవారు పట్టుకునేటటువంటివి నాలుగు బాహువులని, అందులో కూడా ఇచ్చుదండం ఉందని, చేతిలో పంచబాణములు పట్టుకుని ఉంటుందని, ఆమె సమున్నతమైనటువంటి స్తనములతో ఉంటుందని, లోకానికంతటికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందని ఆయన కూడా కామాక్షీపరదేవతని ఇదే మాటలతో వర్ణించి చూపించారు. వర్ణించి చూపించారు అంటే కొణత్ కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరిక్షీణామధ్యే పరిణిత శరచంద్రపతన ధనుర్బాణం పాశం సునుడిమపి దదానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా అన్నారు. అదే కామాక్షి. ఆ కామాక్షే ఇక్కడికి వచ్చేటప్పటికి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగచోణే పుండ్రిక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఆ తల్లే శారదాస్వరూపమై కాళి అయి కాళిదాస మహాకవిని అనుగ్రహించలా? జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి రూపంతో వరదన్ని అనుగ్రహించలా? సుబ్రహ్మణ్యుడు కాంచీపురంలో ఉన్నటువంటి క్షేత్రంలో ఒక మహాకవిని అనుగ్రహించలా? సుబ్రహ్మణ్యోపాసన చేసిన వాడికి అపారమైన జ్ఞానము కలగట్లా? మహాగణపతిని ఉపాసన చేసిన వాడికి సిద్ధి బుద్ధి కలుగుతున్నాయి అంటే జ్ఞానమును కటాక్షించట్లా? సరస్వతీదేవి సరే సరి అయినప్పుడు లక్ష్మీదేవి సరస్వతి కన్నా భిన్నము కాదని, ఆమె యొక్క నామాలలో దుర్గా సరస్వతి మొదలైనటువంటి నామాల్ని అనుసంధానం చేస్తున్నాం కదా, అయినప్పుడు భగవంతుని యొక్క మొదటి రూపం ఏది? గురువు. మీరు ఏ రూపాన్ని తీసుకోండి, భగవంతుడే గురువుగా ఉన్నాడు.